అగ్నిగుండములో నలుగురు విసిరివేసింది ముగ్గురునే. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చింది ముగ్గురే. అగ్నిగుండములో నలుగురు. నీ దేవుడు దిగుచ్చే దేవుడు. వాక్యంలో ఉంది, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చెప్పగలవా నీవు అంటే కాపాడితే? నేను కూడా కాపాడకపోయినా సరే ఏమన్నారు వాళ్ళు, నంబర్ వన్, నా దేవుడు దిగుచ్చి కాపాడుటకు సమర్థుడు. సమర్థుడు నంబర్ వన్. నంబర్ టూ, ఆయన రక్షింపకపోయి ఆయన రక్షించకపోయినా సరే ఆయన కోసమే చచ్చిపోతా. అది సేవకులు, అది క్రైస్తత్వం. యేసు ప్రభు నమ్ముకున్నానా? ఫస్ట్ క్లాస్ పాస్ అయినా? యేసు నమ్ముకుంటే ప్రమోషన్ వచ్చింది, యేసు నమ్ముకుంటే పిల్లలు పుట్టారా? అప్రాసి నమ్ముకున్నా మంచిదే. ఇమ్ము ఇవ్వు ఇవ్వు ఇదేనా క్రైస్తత్వం? ప్రభువా బాధపడవాకయ్యా, నీ కొరకు నీ బిడ్డగా నేనుందా, నీ కోసము బ్రతకతాను, నీ కోసము చచ్చిపోతాను. దేవా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నా కొరకు ఎవరున్నారు, నా నిమిత్తము ఎవరు పోవును అని దేవదూతల మీటింగ్లో మాట్లాడుతుంటే ఆత్మస్వరూపిగా ఒక ఆయన ఉన్నాడు. ఆడ ఎవరైనా యెషయా భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నేనున్నాను. యెహోవా దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవరు పోవును, నా కొరకు ఎవరున్నారు. దేవుడని యెహోవా కన్నులు వెతుకుతుండగా చచ్చిన వాణి వలె పడినటువంటి యెషయా భక్తుడు లేచి చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఈరోజు దమ్మున్న క్రైస్తవులు కావాలి. చివరి దినములలో, అంత్య దినములలో, అపాయకర దినములలో, రాకడ దినములలో, ఆమేన్.